ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవ యేసు ప్రభు, ఈ కృప తక్కనికరించిన ఆయన మా దేవానికి వందనాలు. మహాత్ముడు పరిశుద్ధుడు చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అదే విధంగా చేస్తున్నాను ఆయన. దీనిలో తెలియకుండా ఏదైనా తప్పు చేసి కూడా మన్నించమని ప్రభుని మనం చేసుకొచ్చున్నాం. మా తండ్రి గారి కత్తిరిస్తూ ఉండగా, గుడి ప్రతిష్ట చేస్తూ ఉండగా, సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ స్వాధీనంలో సమస్తం ఉంచండి. తెలియని మనిషిని, చదువులేని మనిషిని ఎలా నడిపిస్తాం? ఈ చిత్రానికి అప్పచెప్తున్నాను. నీవే నాకు తోడుగా నడిపించమని నజడని యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనులు యేసేబు గారు దైవవాక్యాన్ని అందించెదరు. మనమందరము శ్రద్ధతో విని దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ ప్రేక్షకులందరికీ మా బెతస్త స్వస్థత ప్రార్థన మందిరం సమయాన దేవుని దాసుడిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. గడిచినటువంటి కాలమంతా యేసయ్య ఉచితమైన కృపలో కాచి కాపాడి దీవించి రక్షించి క్షేమాన్నిచ్చి ఆశనిచ్చి ఆరోగ్యంనిచ్చి పరిపూర్ణమైనటువంటి ఆత్మతో ప్రభావం కలిగినటువంటి దేవాది దేవుని ఘనమైన విలువైన అమూల్యమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని కృపను దేవుడు అనుగ్రహించినందుకు ఆ యేసయ్యకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పూట దేవుని వాక్యముల నుండి, దేవుని మాటల నుండి ఒక చక్కటి మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దయచేసి మీరు జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు రాసినటువంటి స్తుతి కీర్తన అనేటువంటి ఈ అధ్యాయముల నుండి 145వ అధ్యాయం మొదటి మాటను నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచేదను, నీ నామము నిత్యము స్తుతించేదను. చాలా చక్కగా తేటగా ప్రత్యక్షంగా దేవుని దాసుడైనటువంటి దావీదు నోరారా మనసారా ప్రభుని ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడు? రాజువైన నా దేవా, రాజువైన దేవా, నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము స్తుతించేదను. అంతేకాదండి, 142వ అధ్యాయంలో అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచేదను. ఎంత చక్కగా తన హృదయములో నుండి మనస్సు పూర్తిగా ఈ మాటను అంటున్నాడంటే దానిని వర్ణించలేమండి. ఎందుకనండి? దేవుని ద్వారా ఏదో అతడు ఎన్నడూ చూడనటువంటి గొప్ప మేలు పొందుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అంత మేలు పొందుకున్నాడు. ఆ మేలు, ఆ గొప్ప మేలు ఏంటి? తనకు తెలియనటువంటిదో, లేకుంటే తన చేత కానటువంటిదో, తన వల్ల కాలినటువంటి దానిది ఏదో మేలు, ఏదో కార్యం దేవుడు తన పట్ల చేసినట్లుగా ఈ వాక్యం మనకి ప్రత్యక్షంగా తెలియపరుస్తుంది. అందుకనే మనసారా అంటున్న రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచేదను. అంతేకాదండి, నీ నామము నిత్యము స్తుతించేదను. నిత్యము అంటే ఏంటి? అనుదినము, అనుక్షణము, కొద్దిసేపు కూడా ఎలాంటి సమయాన్ని వృధా చేయకోకుండా, సమయాన్ని పోగొట్టుకోకుండా నిత్యము నిన్ను స్తుతిస్తున్నాను. నా అంతరంగములో నుండి సమస్తముతో నిన్ను స్తుతిస్తున్నాడు. అందుకని ఒక చోట అంటున్నాడు దావీదు రాస్తున్నటువంటి కీర్తన గ్రంథం 103వ అధ్యాయము మొదటి మాటలు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మర్చిపోకు అని మనస్సుతో హృదయముతో ధ్యానం చేస్తున్నాడండి. ఎంత ఆయన ఆనందించి సంతోషిస్తున్నాడంటే అది చెప్పటానికి వర్ణించటానికి మనకు వీలు పడినటువంటి సమయం. ప్రియ సహోదరులు గమనించండి, ఒక వ్యక్తి తాను నమ్ముకున్నటువంటి తన దేవుని యందు అంత సంతోషిస్తున్నాడంటే తన జీవితంలో తాను ఎన్నడూ చూడనటువంటి ఒక మేలు, గొప్ప కార్యము అతడు తన జీవితంలో జరిగింది,
జరగకపోతే ఎంత ప్రభుని ఎందుకు స్తుతిస్తున్నాడు, ఎందుకు ఘనపరుస్తున్నాడు, ఎందుకు ఆరాధిస్తున్నాడు, నోరారా హృదయం నిండా ఆయనని ఎందుకు మనసులో అంత ధ్యానం చేస్తున్నాడంటే తన పట్ల దేవుడు ఏదో మేలు చేసి ఉన్నాడు. ఆ మేలును అతడు మర్చిపోలేకపోతున్నాడండి. అతను పడుకున్నా అదే జ్ఞాపకం వస్తుంది, అతను నడుస్తున్నా అదే జ్ఞాపకం వస్తుంది, అతడు ఏ పనిని చేద్దామన్నా అదే జ్ఞాపకం వస్తుంది. కారణం ఏంటో తెలుసండి, దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు అని ప్రత్యక్షంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని అంటున్నాడు, నా రాజువైన నా దేవా నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. నువ్వు అనుదినము నేను నిన్ను స్తుతిస్తున్నాను, అనుక్షణము నిత్యము నీ నామము స్తుతించేదను, ఘనపరచేదను, ఆరాధించేదను. ఆరాధనకి యోగ్యుడా, ఆరాధించదగిన దేవుడా, పరిశుద్ధుడా అని నోరార మనస్సారా ప్రభుని స్తుతిస్తున్నట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దీనికి కారణం ఏదో ఉందండి, లేకపోతే అంతగా ఆయన ఎందుకు ఆనందిస్తున్నాడు? తాను చేయలేనటువంటి కార్యము దేవుడు తన పట్ల ఏదో చేయించి ఉంటాడు, తాను అనుకోనటువంటి కార్యము దేవుడు దానిని జరిగించి ఉంటాడు. అలాంటి శక్తి సామర్థ్యము, అలాంటి బలము, అలాంటి ఔరిత్యము అతడికి దేవుడు అనుగ్రహించి ఉంటాడు. అనుగ్రహించకపోతే అతడు ఈ విధంగా ప్రభుని స్తుతిస్తున్నట్లుగా ఘనపరుస్తున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒక రోజును ఇశ్రాయేలీలకినని ఫిలిస్తీయులకు భారీ యుద్ధం వచ్చిందండి. యుద్ధము ప్రకటించబడింది. ఫిలిస్తీయులు ఒక ప్రక్కన ఉన్నారు, ఇశ్రాయేలీలు ఒక ప్రక్కన ఉన్నారు. ఇశ్రాయేలీల్లో ఆరు తేరినటువంటి వారు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఘనమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ యుద్ధంలో ఏ విధంగా యుద్ధము చేస్తే దానిని ఎదుట వ్యక్తిని శత్రువుని ఎలా ఓడించగలుగుతామో అలాంటి ధైర్యము సాహసాలు కలిగినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీలు ఉన్నారు. అంతకంటే గొప్పవారు ఇశ్రాయేలీలు ఆ ఇశ్రాయేల్ పక్షాన ఉన్నారండి. ఫిలిస్తీన్లకు ఇవి ఉన్నారు ఒక ప్రక్కన, ఇస్రాయేలులు ఒక ప్రక్కన ఉన్నారండి. యుద్ధం జరుగుతుంది. జరుగుతుంటే వాళ్ళలో ఫిలిస్తీన్లో బలమైనటువంటి వాడు ఒకడున్నాడు, గొప్పవాడు, 6 అడుగులు 3 ఉన్నాడట వాడు. వాడు బలమైనటువంటి వాడు, యుద్ధంలో యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఎలాంటి ఈ శత్రువునైనా సరే ఓడించగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తికి ఇస్రాయేలీలు అందరూ భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు, కలత చెందుతున్నారు. అయ్యో, ఎంతమంది మనం ఉండి కూడా అతనిని ఏమీ చేయలేకపోతున్నామే అని వాళ్ళు బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, గమనించండి ఒక్కసారి, తేటగా ఆలోచన చేయండి ఒకసారి, ఒకసారి దేవుని వాక్యాన్ని పరిశీలన చేయండి. దానిలో ఉన్నటువంటి ఏ మాటను నిరర్ధకము కాదండి, ఏ మాట ఉచితంగా పోదండి, ఏ మాటను దానిని తీసివేయటానికి వీలు లేదండి. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజల పక్షాన ఆయన నిలబడ్డాడు కదండి. వాళ్ళు భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు, ఎదుటిగా ఉన్నటువంటి శత్రువు బలము కలిగినటువంటి వాడు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, భయంకరమైనటువంటి రోదన చేస్తున్నాడు. వానికి భయపడిపోయి ఎటు వాళ్ళు అటు ఇశ్రాయేలీలు పరారుతిస్తున్నారంట, భయభ్రాంతులైపోతున్నారు, ఎటు వెళుతున్నారో తెలియనటువంటి పరిస్థితి అండి. నలు దిక్కులు వాళ్ళు పరారుతిస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. అంతమంది ఉండి కూడా ఎదుటి ఉన్నటువంటి శత్రువుని ఏమి చేయలేనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితిలో ఆ స్థలానికి దావీదు వెళ్ళాడండి. దావీదు వెళ్ళినప్పుడు దావీదు వెళ్ళి తన పెద్దలతో తనకి సమాలోచన చేస్తున్నాడు. ఏంటి, ఏం జరిగింది, ఏమైపోయింది, ఏంటి ఇలా పరుగులు తీస్తున్నారు, ఎందుకు మీరందరంట భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు అని వాళ్ళని సమకూర్చి వాళ్ళతో సమాలోచన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు వాడు చెప్పారయ్యా, ఎదురుగొన్నటువంటి శత్రువు బలమైనటువంటి వాడు, అతడు చేస్తున్నటువంటి యుద్ధం, అతడు చేస్తున్నటువంటి ఆ నైపుణ్యం, దానిని చూసి మేము భయపడిపోయాం, ఇక మనం జయించలేం, మనం వెళ్ళిపోతాం, రండి అనుకున్నాం. అనుకుని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్నాం అయ్యా, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దావీదు అంటున్నాడు, రండి, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు శక్తిమంతుడు కాదా, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు బలమైనటువంటి వాడు కాదా, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడా, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనల్ని త్రోసివేసేటువంటి దేవుడా, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు
మనల్ని ఎన్నడూ సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదయా. మనం నమ్ముకున్నటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు, ధైర్య సాహసాలు మనకి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. ఆయనను నమ్ముకుంటే ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. రండి, మన పక్షాన బలమైనటువంటి దేవుడు ఉన్నాడు అనుకుని ఎన్ని చెప్పినా వీళ్ళు భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారండి. ఎవరు ముందుకు వెళ్ళటానికి సాహసించట్లేదు, ఎవరు ముందుకు ధైర్యంగా అడుగు వేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఇతడు ఒక్కడే దేవుని సన్నిధిలో ఒక్కడే నిలబడ్డాడండి. ఒక్కడే నిలబడిపోయి శత్రువు దగ్గరకు వెళ్ళి ఎదురుగుండగా నిలబడి అంటున్నాడు, రా మనద్దం చేద్దాం, నువ్వో నేను తెలుసుకుందాం, రా. నేను ఇస్రాయేల్ పక్షాన్ని నేను నిలబడ్డాను, ఫిలిస్తీన్ పక్షాన్ని నేను నిలబడ్డావు. నువ్వు ధైర్యవంతుడివి, శక్తివంతుడివి, జ్ఞానం కలిగినటువంటి వాడివి, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తివని మా వాళ్ళందరూ అంటూ ఉంటే నేను విన్నాను. అలాంటి వ్యక్తివి నా అనుకున్నాడు. ఏమీ లేదు, అతడు వెళుతూ వెళుతూ ఏం చేశాడు తెలుసా అండి, ఐదు నున్నటి రాళ్లను ఏరుకున్నాడండి. ఐదు నున్నటి రాళ్లను ఏరుకుని వెళ్ళాడు, శత్రువు దగ్గరికి వెళ్ళాడు. అతడు శత్రువుతో అంటున్నాడు, రండి మనం యుద్ధం చేసుకుందాం, మా పక్షాన మా దేవుడు ఉన్నాడు అంటున్నాడండి. అంటుంటుంటే అతడు అలాగే చూస్తున్నాడు, ఇటు బొట్టువాడు, యవనస్తుడు, తెలిసి తెలియనటువంటి వయస్సు కలిగినటువంటి వాడు, చిన్న ప్రాయం కలిగినటువంటి ఈ వ్యక్తిని నా మీదకు పంపించారు. ఎంతమంది యుద్ధశూరులు ఉన్నారు మీ పక్కన మీ సైన్యంలో ఎంతమంది జ్ఞానము కలిగినటువంటి వారు ఉండారే, ఎంతమంది తెలియగలిగినటువంటి వారు ఉండారే, ఎంతమంది ఈ యుద్ధం గురించి, యుద్ధంలో ఏ విధంగా దానిని పోరాడాలో జయించాలో తెలిసినటువంటి వ్యక్తులు ఉండి వాళ్ళందరూ ఒక ప్రక్కన ఉండి వాళ్ళు భయభ్రాంతులై పిరికి వాళ్ళు అయిపోయి నిన్ను పంపించారు. నువ్వు తెలిసి తెలియనటువంటి వయస్సు కలిగినటువంటి వాడు, నా మాట విను, నువ్వు బాలుడు అయ్యా, నా మాట విను, పాలు కారేటువంటి దేహము, పాలు కారేటువంటి బొగ్గలు నువ్వు, నీకు తెలియదు యుద్ధం గురించి, వెళ్ళిపో అంటున్నాడు. ఎలను, రా నాతో యుద్ధం చెయ్యి అంటున్నాడు. యుద్ధం చెయ్యి అని అతనితో యుద్ధానికి అతను సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధంగా ఉన్నప్పుడు రా అంటడానికి నేను చిన్నపిల్లపడిన అనుకుంటున్నావా, నేను కుక్కను అనుకుంటున్నావా, నేను నక్కను అనుకుంటున్నావా, ఏంటి నీ చేతి చిన్న చిటికిన వేలను అనుకుంటున్నావా, ఎలా మాట్లాడుతున్నావు అని అతడు రౌద్రుడైపోయి కోపం తెచ్చుకుని అతడు ఏం చేస్తున్నాడంటే అరుస్తూ కేకలేస్తూ బొబ్బలు పెడుతున్నాడు. ఈ కేకలకి బొబ్బలకి వీళ్ళందరూ భయపడిపోయారు. కానీ దావీదు ఒక్కడే నిలబడి అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రియ సహోదరులు గమనించండి, అతడికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడండి. అతడు నమ్ముకున్నట్టు తన దేవుడు బలపరుస్తున్నాడు, అతడు పక్షాన నిలబడ్డాడు. నిలబడినటువంటి దేవుడు అతడికి తోడయ్యుండి అతన్ని నడిపిస్తూ అతన్ని బలపరుస్తున్నప్పుడు, అతడు చిన్నవాడైనప్పటికీ యుద్ధ నైపుణ్యం తెలియనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అతడు ధైర్యం ఏంటో తెలుసా, తను నమ్ముకున్నటువంటి తన దేవుడు. ఎందుకంటే నా రాజు, నా దేవుడు, అతడు నా పక్షాన నిలబడతాడు అనేటువంటి విశ్వాసము, నమ్మకము, దృఢమైనటువంటి బలమైనటువంటి స్థిరంగా అతనిలో నాటుకుపోయినట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, ఇతడు చిన్నవాడు, ఇతని దగ్గర ఏమి లేదండి, బళ్ళెము లేదు, డాలు లేదు, సోలము లేదు, ఏమీ లేదు. అతడి దగ్గర అన్ని ఉన్నాయి, కిరీటం ఉంది, డాలు ఉంది, బళ్ళెం ఉంది. అలాంటి బలవంతుడు అయినప్పటికీ అన్ని యుద్ధం కావలసిన వాటినన్నింటినీ సమకూర్చుకుని ధరించి యుద్ధంగా నిలబడ్డాడు. అయితే ఇతడు ఒక రాయి పెట్టుకుని యుద్ధానికి శ్రద్ధగా పడి ఇసురుతున్నాడు ఒడిసెల్లో పెట్టి వెడిసెల్లో, ఎందుకంటే గొర్రెలు కాపరి కదా, అతడి దగ్గర ఒడిసెల ఉంటుంది. ఆ గొర్రెలు కాపరి ఆ ఒడిసెల్లో రాయి పెట్టి కొడితే ఎలాంటి క్రూర మృగాలైనా సరే తలవంచవలసిందే. అలాంటి నైపుణ్యం దేవుడు అతడికి అనుగ్రహించాడు. అతడిని ఒకే ఒక్క రాయితో కూర్చూసి అతడిని నొసటి మీద కొట్టినప్పుడు అండి కుప్ప కూలిపోయాడు. కారణం ఏంటో తెలుసండి, ఆయన పక్షాన ఎవరున్నారు, బలమైనటువంటి దేవుడు ఉన్నాడండి, శక్తివంతమైనటువంటి దేవుడు ఉన్నాడు. అందుకని అతడు అంటున్నాడు, అలాంటి ధైర్య సాహసాలు కలిగిన శత్రువుని ఓడించేటువంటి ధైర్యము సాహసము దేవుడు నాకు అనుగ్రహించాడు, అలాంటి శత్రుని జయించి ఇస్రాయేలీలకి నేను విజయాన్ని చేకూర్చాననేటువంటి ధైర్యంతో అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను ఘనపరచేతను, నీ నామమును నిత్యము స్తుతించేతను, అనుదినము నేను నిన్ను స్తుతించేతను, నిత్యము నీ నామమును స్తుతించేతను. యెహోవా మహాత్యము గలవాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 145:3 యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములను అందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. కారణం ఏంటి తెలుసండి, ఆయన ధైర్యము, ఆయన మహిమ మనం గ్రహించలేం.
గ్రహించలేమని. ఎంత బలవంతుడు అంటే శత్రువుని ఎంతటి బలము కలిగినటువంటి శత్రువునైనా జయించగలిగిన సామర్థ్యము తన నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఇచ్చేటువంటి దేవుడు అయినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకని దేవుని వాక్యంలో ఉంది కదా, ఒక తరము వారు మరొక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడతారు. చూడండి, తరతరముల వరకు చెప్పుకుంటారండి. ఆయనకు ఆయన తరము వారు, ఆయన తరము వారు, అనేక తరముల వరకు ఆ కీర్తి నిలిచిపోతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? అంత బలాన్ని దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. అలాంటి శక్తిని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. శత్రువును ఓడించాడు. ఇశ్రాయేలుకి జయమును చేకూర్చాడు. ఇశ్రాయేల్ జనంగం అంతా గుంపులు గుంపులుగా కూడి ఎంతో ఆనందంతో సంతోషంతో ఆయనను స్తుతిస్తూ గణపరుస్తున్నారు. జయము కలుగునుగాక, దేవునికి స్తోత్రం. విజయము కలుగునుగాక, దేవునికి స్తోత్రం. దేవుడు కలగజేసినటువంటి ఈ ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు, మర్చిపోకూడదండి. పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పకనే చెబుతుంది, ఆయన పరిశుద్ధమైనటువంటి నామం అండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడండి. నమ్ముకున్నటువంటి వారిని ఎన్నడను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎంతగానో ఆశీర్వదించి, ఎంతగానో దీవించి, వేగించి నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకని దేవుని వాక్యంలో ఉంది కదా, 145వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, మహోన్నతమైన నీ ప్రభావ మహిమ నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. అంతేకాదు 6వ వచనంలో ఉంది, 145వ వచనంలో ఉంది, నీ భీకర కార్యములను విక్రమమును మనుషులు వివరించేదరు, నేను నీ మహత్యమును వర్ణించేదను. ఆయన మహత్యం ఎలాంటిదండి? వర్ణించదగినటువంటిది, వర్ణించదగినటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, తేటగా సెలవిస్తుందండి, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలను ఎన్నడను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. దేవుని వాక్యంలో ఉంది, ఒక బలవంతుడు ఉన్నాడు, యుద్ధశూరుడు ఉన్నాడు. తల్లి గర్భంలో అతడు జన్మించక మునిపే ఆ తల్లితో దేవుడు చెప్తున్నాడు, అమ్మ నీకు ఒక కుమారుడు ఇస్తున్నాను, నీ గర్భాశయమును పుట్టినటువంటి కుమారుడు బలవంతుడు, శక్తివంతుడుగా నేను చేస్తాను. కానీ అతని తల మీదకి క్షవరపు కత్తినైనను రానివ్వకూడదు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి ఆయుష్ పరిమాణం అంతా అది సంపూర్తిగా అతడు జయము పొందుకుంటాడు, విజయము పొందుకుంటాడు. దేనినైనా జయించగలిగిన సామర్థ్యము అతనికి నేను ఇస్తున్నాను అంటాడు. కదండి, తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించి ఆనందించారు. అతని పేరు సామ్సోన్. ప్రియ సహోదరులారా, సింహాన్ని జయించి, సింహాన్ని చీల్చి చండాడేశాడు. అంతే అంతేకాదండి, తనను బాధిస్తున్నటువంటి శత్రువులందరినీ అతనిని తీసుకువెళ్ళి ఆ దాగోని గుడిలో బంధించినప్పుడు, ఆ దాగోని గుడిలో బందీగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నేను పోగొట్టుకున్నటువంటి నా శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని ఆయన ప్రార్థించాడండి. ఆయనను ఆరాధించాడు. ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతడి యొక్క ప్రార్థన విన్నపములు విజ్ఞాపనలు ఆలోచించి అతడికి ఇంతకు మునుపటి కంటే అధిక శక్తిని ఇచ్చి ఆ దాగోని గుడితో సహా అక్కడ ఉన్నటువంటి శత్రువులు అర్థమైపోయేటట్లుగా అతడికి అంత శక్తి సామర్థ్యాన్ని దేవుడిచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి తేటగా తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరులారు గమనించండి, దేవుని నోటు నుండి వచ్చినటువంటి మాటలు. ఇక్కడ భక్తులు ఆయన ఆరాధిస్తున్నప్పుడు అండి, ఊరకనేనే ఆయన ఆరాధించట్లేదు. ఆయన ఆరాధించేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారండి, విశ్వాసంతో ఆరాధిస్తున్నారండి. తాను ఆ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంటే తన మనసులో తనకు చేతగానిది, తన వల్ల కానిది, తన ఆరాధిస్తున్నటువంటి తన దేవుడు వారికి కలగజేస్తాడని ఒక సంతృప్తి, సంతోషం వాళ్ళని ధైర్యపరిచి, బలపరిచి వాళ్ళని నడిపిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తుంది. గమనించండి, ఆయన భీకర కార్యములు ఎవరు వర్ణిస్తారని చెప్పండి? ఆయన మహోన్నతుడు, మహత్యము కలిగినటువంటి వాడు, విశ్వము సమస్తమును ఆయన స్వాధీనంలో ఉన్నట్లుగా మనం దేవుని వాక్యము సెలవిస్తుంది. నీతిని, ఆయన దయాళత్వం ఎలా ఉంటుందండి? ఆయన దయ తరతరముల వరకు ఉంటుందంట. ఆయన కోపం రగులుకున్నప్పుడు ఒక నిమిషం కూడా ఉండదంటండి, ఒక్క నిమిషం పాటులో ఆ కోపం అణిచివేయబడుతుంది. ఆయన ప్రేమ అండి తరతరముల వరకు ఆయన ప్రేమ అలా నిలిచిపోతూనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడైనటువంటి దావీదు 107వ కీర్తనలో ఉంది కదండి, 107:1 ఉంది కదా, యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఎప్పుడండి? నిరంతరము మన పైన నిలుస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆయన దయాళుడండి,
దయ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, నిత్యము నిరంతరము మనతో కలిసి జీవించేటువంటి వ్యక్తి, మనతో ఉన్నటువంటి వ్యక్తి, మనతో నడిచేటువంటి వ్యక్తి, మనల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, మనకు తగినటువంటి శక్తిని బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అందుకని దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదా, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. ఆయన తలంపులు వేరండి, ఆయన ప్రణాళిక వేరు. ఆయన ప్రణాళిక రూపించబడి స్థాపించబడి ఆ ప్రణాళిక ద్వారా ఆయన ఏదైతే అనుకుంటాడో దానిని నెరవేర్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ ప్రణాళిక ద్వారా తాను ఏర్పరచుకున్నటువంటి వారిని, తాను పిలుచుకున్నటువంటి వారి ద్వారా ఆయన దేనినైతే జరిగించాలని ఆశపడుతున్నాడో దానిని జరిగించి తీరతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన పితరుడైన అబ్రహాముని దేవుడు అంటున్నాడు, అబ్రహామా నా మాట విను, నా మాటను అనుసరించి నడు, తరతరముల వరకు నీ గర్భఫలము నీ సంతానము ఆశీర్వదిస్తాను. అది ఎలా ఉంటుందో తెలుసా? ఇసక రేణువుల వలె ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు లెక్కింప సఖ్యము కానటువంటి ఆ వంశ పారంపర్యం అలా ఆశీర్వదించబడుతుంది. నీ జీవితంలో నువ్వెన్నడు ఊహించవు, నీ జీవితంలో నువ్వెన్నడు తలంచవు, నీ జీవితంలో నువ్వెన్నడును దానిని మనసులో ధ్యానం చేయలేవు. అలాంటి శక్తిని, అలాంటి సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తున్నాను. నా యందు నిందారహితుడిగా ఉండు, నా యందు భయభక్తులు కలిగిన ఉండు, నా యందు విశ్వాసము కలిగిన ఉండు, నా యందు విశ్వాసముతో నువ్వు నిరీక్షణ కలిగి నా వైపు నువ్వు చూడు, నేను నీకు తోడై ఉంటాను. అలాంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుణ్ణి దావీదు భక్తుడు నోరారండి, ఏమీ దాచుకోవట్లేదు, స్తుతిస్తావా వద్దా అని ఆలోచన చేయట్లేదు. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మర్చిపోవట్లేదండి, ఎన్నడూ మర్చిపోవట్లేదు. అందుకని నా రాజువైన నా దేవా, రాజువైన నా దేవా నిన్ను స్తుతిస్తాను, రాజువైన నా దేవా నిన్ను ఘనపరుస్తాను, రాజువైన నా దేవా నీ నామమును ఘనపరిచి ఆరాధిస్తాను. మనస్సారా కదండి ఆ పిలిస్తీయుల మీద యుద్ధంలో జయము పొందుకున్నప్పుడు ఎంత సంతోషం వచ్చిందండి. ఇశ్రాయేలు అందరూ ఒక సమాజంగా ఒక చోట కూడి ఎంత సంతోషించి ఆనందించారో దాని చెప్ప సఖ్యము కానటువంటి పరిస్థితులు దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో దండి చక్కటి మాటల ద్వారా స్పష్టంగా తెలియపరచబడుతుంది. అందుకని అంటున్నాడు భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సమర్థించుము. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మర్చిపోకూడదని 103:2 ఈ మాటలు వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన నీ ఏం చేస్తాడని నీ సంకటములు అన్నిటినీ కుదుర్చివేస్తాడు, అంతే, తీసివేస్తాడు. నీకు కలిగినటువంటి శోధన కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, శోధనలు కానీ ఏవి ఏమైనా సరే వాటి నుండి నిన్ను విడిపించి నిన్ను విముక్తుని చేసి ఆ సంకటంలో నుండి విడుదల కలగ చేయగలిగిన దేవుడు. ఆయన ఏం చేస్తాడు తెలుసు అండి? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగున్నట్లుగా, పక్షిరాజు యవ్వనము ఎలా క్రొత్తదిగా ఉంటుందో, ఎలా విస్తరిస్తుందో, ఎలా శక్తిని పొందుకుంటుందో, ఎలా బలమును పొందుకుంటుందో, అలాంటి బలమును శక్తిని సామర్థ్యాన్ని నీకు అనుగ్రహించగలిగినటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆయనలో ఏముందో తెలుసా? ఆయనలో ఏముందో తెలుసా? ఏ మాత్రమును కళంకము లేదండి, ద్వేషము లేదు, అసూయ లేదు ఆయనలో. ఆయన కపటోపాయములు పన్నటువంటి దేవుడు కాదు. ఆయనలో ఏముంది? నీతి యావత్తు ఆయన దగ్గర ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో తేటగా సమాధానం చెప్తుంది, అంతరంగమా నా ప్రాణమా, నా అంతరంగమా నాలో ఉన్న సమస్తమా. ఎంత తేటగండి ప్రియ సహోదరులారు, గమనించండి ఎంత ఉద్యమంగా పరిశుద్ధాత్మ ప్రసన్నతను కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఆరాధిస్తున్నాడు. అలాంటి జయము, అలాంటి విజయము పొందుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం తేటగా తెలియపరుస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారు గమనించండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది కదా ఇంకొక మాట, నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 103:1 ఇంకొక మాట ఉంది, 11వ వచనంలో ఒక మాట ఉంది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. ఎంత అధికమండి? భూమి కంటే ఆకాశము
ఎంత ఉన్నతంగా ఉందండి, ఎంత ఉన్నతంగా ఉంది. దానికంటే ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథము మనకి తేటగా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరులారా, శక్తిహీనులము కాదు మనం. మనం ఎప్పుడు బలహీనులు అవుతున్నాము అప్పుడు దేవుని యందు బలవంతులుగా అవుతామండి, బలవంతులుగా మార్చబడతాం. మనకు రానటువంటి ఆలోచన, మనకు రానటువంటి జ్ఞానము, మనకు రానటువంటి యోచన దేవుడు మనకు అనుగ్రహించబడతాడు. పరిశుద్ధ గ్రంథంలో తేటగా ప్రత్యక్షంగా రాయబడింది అని అందుకని భక్తుడు అంటున్నాడండి, తన ప్రాణంతో తనలో మనస్సులో కలిగినటువంటి ఆ ఉల్లాసాన్ని, ఆ సంతోషాన్ని ఆ ప్రజలందరి మధ్యలో పంచుకుంటూ గొంతులు వేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన రచించినటువంటి కీర్తనలో ఆయనను స్తుతిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం. ఎంత సంతోషం చెప్పండి, ఎంత ఆనందము. నా నీతికి ఆధారమగు నా దేవా, నా నీతికి ఆధారమైనటువంటి నా దేవా అని ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఎంత మంచివాడండి ఆయన, ఎంత మంచివాడవయ్యా యేసయ్యా, ఇంచి చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా నా యేసయ్యా, నన్ను చేసినావు అన్నీ ఇచ్చినావు, ఇన్ని చేసినా నిన్ను మరచినా నన్ను మరువనంటివే, నన్ను విడువనంటివే, నాదు మరణు వింటివే, ఎంచి చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, మహిమ నీకేనయ్యా ఘనత నీకేసయ్యా, జయమునిచ్చినావు నా భయము తీర్చినావు, జయము 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 నీకే జయము, జయము దగ్గ జయము, ఎంచి చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఎంత మంచివాడవయ్యా యేసయ్యా. ప్రియ సహోదరులారా, నోరారా ప్రభుని స్తుతిస్తున్నాడండి. ఎంత ఆశ్చర్యము, ఎంత ఆనందము, ఎందుకంటే తన ఎన్నడూను తన జీవితంలో చూడనటువంటి గొప్ప కార్యము దేవుడు తన పట్ల చేసాడు. వాడికి భక్తుడు ఆ విధంగా ఆరాధిస్తున్నాడా, ఆయనను స్తుతిస్తున్నాడా? మనం కూడా ప్రభు యందు సంతోషించి ఆనందించవలసినటువంటి తరుణం ఆసన్నమవుతుంది. ప్రియ సోదరులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరూ దేవుని యందు సంతోషించి ఆనందించండి. మీ జీవితంలో మీరు ఎన్నడూ దేనినైనా పోగొట్టుకున్నారేమో, దేనినైనా కలిగి లేకుండా ఉన్నారేమో, దానిని కలిగి ఉండటానికి దేవుని మాటలు విన్నటువంటి మీరు మీ హృదయాన్ని మీ మనస్సును దేవునికి సమర్పించండి, దేవునికి అర్పించండి. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నమ్మదగిన దేవుడ, ఇప్పటి వరకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నానైనా. నీ మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభా, నీ మాటలు నెమరు వేసుకున్నాం ప్రభా, ఆహారములను నెమరు వేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు బిడ్డలు ఎంతమంది బిడ్డలైతే అంగీకరిస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలను నెమరు వేసుకుంటున్నారో అటు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను అక్కలను తీర్చి, నీ రెక్కల చాటును భద్రతను క్షేమమును అనుగ్రహించి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిన్న నేడు ఏకరీతి గుండి త్వరలో మా కొరకు రానైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములు అడిగి వేడుకుని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరూ మీ ఆలోచనలు, మీ యొక్క సూచనలు, సలహాలు మాకు తెలియపరచండి. మా నంబర్లు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దయచేసి మీరు ఫోన్ చేసి మీరు ఏదైనా ఈ కార్యక్రమానికి సహాయం సహకారాలు అందించాలని ఆలోచన చేస్తే దయచేసి మాకు సహకరించవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమెన్, 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 ఆమెన్.